రాజకీయాలంటే విలువలు విశ్వసనీయతతో కూడుకున్నవి చంద్రబాబు సహా ఎల్లో బ్యాచ్ కి సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్ సీఎం జగన్ ని కలిసిన టెక్ మహీంద్రా ఎండి గుర్నాని విశాఖ సహా మూడు ప్రాంతాల్లో స్టార్ హోటల్స్ నిర్మాణానికి సంసిద్ధత ముందు టెట్ ఆ తర్వాత డిఎస్సి నిర్వహిస్తాం 4-5 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందన్న మంత్రి బొత్స నమ్ముకున్న కాపుల పరువు తీసిన వ్యక్తి పవన్ కాపు నేస్తం సభలో డిప్యూటీ సీఎం కొట్టు హాట్ కామెంట్స్ ఫైబర్ నెట్ కేసులో పిటి వారెంట్ కి ఏసీబీ కోర్టు అనుమతి సోమవారం చంద్రబాబును హాజరుపరచాలన్న న్యాయస్థానం అంగళ్ళు కేసులో చంద్రబాబు పిటిషన్ పై వాదనలు ముందస్తు బెయిల్ పై రేపటికి వాయిదా వేసిన న్యాయస్థానం ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపు లాయర్ల దౌర్జన్యం సిఐడి తరపు న్యాయవాదులపై దాడికి యత్నం లోకేష్ సన్నిహితుడు గుణం చంద్రమౌళి ఇంట్లో ఐటీ సోదాలు మూడు బృందాలుగా సోదాలు నిర్వహించిన అధికారులు నారాయణ అల్లుడు పునీత్ పై ప్రశ్నల వర్షం కురిపించిన సిఐడి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అక్రమాల కేసులో సుదీర్ఘ విచారణ ఏపీ హైకోర్టు సీజే ఠాకూర్ కు దసరా ఉత్సవాల ఆహ్వానం సీజేకు ఆహ్వాన పత్రిక అందజేసిన ఈఓ రామారావు ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఎన్నికల గుర్తుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న బీఆర్ఎస్ కారుని పోలిన గుర్తులను కేటాయించొద్దంటూ పిటిషన్ వేసే యోచన బీఆర్ఎస్ కాంగ్రెస్ లకు ఓటేస్తే ఎంఐఎం కి ఓటేసినట్టే అధికారంలోకి రాగానే బెల్ షాపులు రద్దు చేస్తామన్న కిషన్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు హుజూరాబాద్ తో పాటు గజ్వేల్లోనూ పోటీ చేస్తానని స్పష్టం ధర్మపురి నియోజకవర్గంలో దళిత బంధు రగడ వరుసగా మూడో రోజు కొనసాగుతున్న ఆందోళనలు ఢిల్లీలో బీజేపీ శ్రేణుల నిరసనలో ఉద్రిక్తత ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన దసరాకి ముస్తాబవుతోన్న పశ్చిమ బెంగాల్ దుర్గామాత మండపాలతో కళకళలాడుతున్న ఊరు వాడ ఢిల్లీ షూ ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం 30 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది చినిగిన నోట్లు తీసుకునేందుకు ఆర్బీఐ నిరాకరణ గాల్లోకి నోట్లను విసిరేసిన కస్టమర్లు భువనేశ్వర్ ఆర్బీఐ ఆఫీస్ ఎదుట నిరసన 31 ధృవపత్రాలు అందుకున్న చిన్నారి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నెలకొల్పిన 2.5 నెలల శరణ్య ఉత్తరాఖండ్ లో ప్రధాని మోదీ పర్యటన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం వారం రోజుల్లోనే మరోసారి అఫ్ఘాన్ లో భూకంపం రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు హెరాత్ నగరానికి 29 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం తిరుమలకు కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ శ్రీవారి సేవలో గడిపిన లియో దర్శకుడు భారత్లో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు అమెజాన్ సిద్ధం ప్రాజెక్ట్ కైపర్ పేరిట అమెజాన్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సర్వీసులు భారత్ రుణం ప్రస్తుతం జీడీపీలో 81.9% వృద్ధి రేటు భేషుగ్గా ఉందన్న ఐఎంఎఫ్ పిచ్బుక్ యాన్యువల్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో ఐఎస్బీ టాప్ ఐఎస్బీ విద్యార్థులు స్థాపించిన కంపెనీల విలువ $4.5 బిలియన్ వాల్ డిస్నీ ఇండియా వ్యాపారాలకు బ్లాక్ స్టోన్ ఆసక్తి డిజిటల్ టీవీ విక్రయించేందుకు రంగం సిద్ధం ఈ రోజు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 64 నిఫ్టీ 17 పాయింట్ల లాస్.